ముస్తాబాద్ మండల కేంద్రంలో అర్హులైన నిరుపేదల కోసం నిర్మించిన 2 పడగగదుల ఇండ్లను దసరా వరకు పంపిణీ చేయకుంటే ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తామని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి హెచ్చరించారు. ముస్తాబాద్ ఇందిరమ్మ కాలనీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేయడంలో నిర్లక్ష్యం వహించడాన్ని నిరసిస్తూ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్ విగ్రహం వద్ద పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. ముస్తాబాద్ సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. సుమారు గంట పాటు ఆందోళన చేపట్టారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 8 సంవత్సరాల క్రితం మంత్రి KTR చేతుల మీదుగా భూమి పూజ జరగగా 4 ఏళ్ల క్రితం అసంతృప్తిగా ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని ఆరోపించారు. అప్పటి నుండి అర్హులైన నిరుపేదలకు ఇల్లు పంపిణీ చేయడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. అర్హులైన వారికి 2 పడకల ఇల్లు అందించాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలుమార్లు ఆందోళనలు నిరసనలు చేపట్టిన మంత్రి స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా మౌలిక వస్తువులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. జిల్లాలోనే మండల కేంద్రంలో ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని వెల్లడించారు. ఇతర మండలాల్లో ఆలస్యంగా ఇళ్ల నిర్మాణాలు మొదలుపెట్టినప్పటికీ అవి సంపూర్ణంగా పూర్తయి లబ్ధిదారులకు అందించారని తెలిపారు. కానీ ముస్తాబాద్లో మాత్రం ఎంపికైన అర్హులకు ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇండ్లను పంపిణీ చేయకుండా ఇక్కడ ప్రజాప్రతినిధులు కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. దసరాలోపు నిర్మించిన 159 ఇండ్లను పంపిణీ చేయకుంటే మండల ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆందోళన చేపడుతున్నారని సమాచారం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ వెంకటేశ్వర్లు రాజీవ్ చౌక్ చేరుకుని నిరసనకారులతో మాట్లాడి ఆందోళన విరమింపచేయించారు. ఈ ఆందోళనలో ఎంపీటీసీ చెర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, కేకే యువసేన వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు ఆరుట్ల మహేష్ రెడ్డి, నాయకులు దుబ్బాక రాజు, వేముల రామరెడ్డి, రాజ్ కిరణ్, మాజీ ఎంపీటీసీ కేసుగాని రాజయ్య, నామాపూర్ గ్రామశాఖ అధ్యక్షులు మాదాసు అనిల్, నవీన్ గౌడ్, బదనకల్ గ్రామశాఖ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ గౌడ్, చందూరావు, వెంకట్రావు, గ్రామ అధ్యక్షులు రాజిరెడ్డి నరేష్, సీనియర్ యువజన నాయకుడు రంజాని నరేష్, వార్డు సభ్యులు వెంకటేష్, రాకేష్ మహేష్ రెడ్డి, ఎద్దునూరి భాను, శీల, ప్రశాంత్, పార్థసారథి, పుట్టా శ్రీనివాస్, గోవర్ధన్, దినేష్, దేవరాజు, మాడూరి కిషన్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. $2014లో టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు వచ్చినప్పుడు వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామనేటువంటి మేనిఫెస్టోను ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. మరి అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇల్లు అనేటువంటి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం కూడా ప్రతి గ్రామాన ప్రతి పేదవానికి కూడా ఇవ్వడం జరిగింది. మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఆ ఇందిరమ్మ ఇల్లు ఏదైతే ఉందో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇల్లు ఏదైతే ఉందో అది సరిపోదు. అల్లుడు వస్తే ఏడ పడుకుంటాడు, కోళ్లు మేకలు ఎక్కడ ఉంటాయి, ఇక్కడ పిల్లలు ఎక్కడ పడుకుంటారు, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ నేను ఇస్తా అని చెప్పి 2014లో మేనిఫెస్టో తీసుకురావడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఈ సిరిసిల్ల నియోజకవర్గము KTR ముఖ్యమంత్రి యొక్క కుమారుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిరిసిల్ల నియోజకవర్గానికి చెందినటువంటి ముస్తాబాద్ మండల కేంద్రంలోనే ఇప్పటికి 8 సంవత్సరాలు గడుస్తా ఉంది. ఇప్పటి వరకు కూడా ఒక్క ఇల్లు అనేటువంటి దత్తమ్మగా మారిపోయింది అని చెప్పి మంత్రి KTR అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన చెప్తా ఉన్నాం. మరి వెంటనే ఇలా గత 8 సంవత్సరాల నుంచి ఒక్క ఇల్లు ఇవ్వకుండా ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ కాలనీలోనే మరి డబుల్ బెడ్రూమ్లకు 156 ఇల్లు శాంక్షన్ చేసిన ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా 4 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇండ్లు పంచకపోవడం చాలా దురదృష్టకరం. 156 డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు భూమి పూజ చేసిన KTR గారు డబుల్ బెడ్రూమ్లు పూర్తయి దాదాపు 4-5 సంవత్సరాలు గడుస్తా ఉన్నా ఒక్కసారి కూడా డబుల్ బెడ్రూమ్లను అరుగులకు ఇవ్వాలన్న ఆలోచన మీకు ఎందుకు రావట్లేదు, మీకు సిగ్గుశరం ఉందా అని సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. నువ్వు ఉండడానికైతే మీ నాన్నకు ప్రగతి భవన్ ఉంది, ఫామ్ హౌస్ ఉంది, ఇప్పుడు సెక్రటేరియట్ కూడా రాత్రిపూట పనులు చేసి మీరు కడతా ఉన్నారు. కానీ సామాన్య ప్రజలు ఉండడానికి కనీసం డబుల్ బెడ్రూమ్లు కట్టి 4-5 సంవత్సరాలు గడుస్తా ఉన్నా మీకు ఇయ్యాలనే ఇంగిత జ్ఞానం ఎందుకు వస్తలేదని ముస్తాబాద్ మండల ప్రజల పక్షాన మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది అక్కడ డబుల్ బెడ్రూమ్ 156 ఇండ్లు కట్టి, కానీ ఆ డబుల్ బెడ్రూమ్లకు జాగిచ్చింది మా కాంగ్రెస్ ప్రభుత్వం. 9 ఎకరాల ఇందిరమ్మ కాలనీ తీసుకుని 9 ఎకరాలు కేటాయించి 190 పట్టాలిస్తే 190 పట్టాలు అక్కడ ఇండ్లు కట్టుకున్నారు. మీరు ఇచ్చిన 156 ఇండ్లు, కనీసం 156 ఇండ్లు కూడా మీరు అరువులకు కేటాయించలేని పరిస్థితిలో ఉన్నారంటే ముస్తాబాద్ మండలం మీద మీకు ఎంత ప్రేమ ఉంది. ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు మాకు దేవుడు కేటీఆర్ ఉన్నాడు, మొత్తం ఆయన నాయకత్వంలో ముంగడ పోతుందని చెప్పే దద్దమ్మ నాయకులారా, ముస్తాబాద్ మండల నాయకులారా, మీకు అరువులకు కనీసం డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలన్న సోయేడ తప్పిందని సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ పక్షం ఆధ్వర్యంలో అరువులతో కలిపి ఎన్నో ఉద్యమాలు చేసినాం, ఎన్నో రాస్తారోకాలు చేసినాం, ధర్నాలు చేసినాం. అయినా మీద మీకు దున్నబోతు మీద వానవాడ చెందంగానే ఉందే తప్ప మీకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని సోయేందుకు అత్తలేదని సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి దసరా లోపు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక్కొక్క నాయకుడిని ముస్తాబాద్ లో పట్టాలిప్పించి ఉరకబెట్టి కొడతామని సందర్భంగా హెచ్చరిస్తూ ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అరువులకు ఇవ్వాల్సిందిగా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం.